హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈరోజు ఈ సెషన్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోడర్న్ హిస్టరీలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ సిరీస్లో ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైతే ఉందో మనకి ఇంపార్టెంట్ వార్స్ అండ్ ట్రీటీస్ ఇంపార్టెంట్ వార్స్ అండ్ ట్రీటీస్ అంటే మోడర్న్ హిస్టరీలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి యుద్ధాలు వాటి మధ్య జరిగినటువంటి సంధి సో ట్రీటీని తెలుగులో సంధి అంటాము సో ఈ ట్రీటీస్ అనేవి ఎవరు ఎవరి మధ్య జరిగాయి ఏ వార్ ఎండ్ అయ్యే టైం పీరియడ్లో జరిగింది అదేవిధంగా ఏ ఇయర్లో జరిగింది సో ఈరోజు ఈ సెషన్లో మనకి ఏ టాపిక్స్ కవర్ అవుతున్నాయి ఏ యుద్ధాలు మరియు వాటి యొక్క ట్రీటీస్ కవర్ అవుతున్నాయి అంటే మొదటగా ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ అదేవిధంగా ఎవరి మధ్య యుద్ధాలు జరిగాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఏంటి అండ్ ట్రీటీస్ ఏంటి తర్వాత ఆంగ్లో మైసూర్ వార్స్ ఎవరి మధ్య జరిగింది అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్ వితిన్ ద వార్ ఏంటి అండ్ ఇంపార్టెంట్ ట్రీటీస్ ఏంటి తర్వాత ఆంగ్లో మరాఠా వార్స్ యాంగ్లో సిక్ వార్స్ అండ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ సమయం ఏ ఎలా జరిగింది ఎవరి మధ్య జరిగింది అండ్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అండ్ అదర్ రిలేటెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్ ఈస్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పాయింట్ ఆఫ్ డిస్కస్ చేయడం జరుగుతుంది నౌ లెట్ స్టార్ట్ అవర్ సెషన్ సో బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ ఎవరైతే యూపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ కావచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కావచ్చు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫ్లైన్లో మీకు కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే న్యూ బ్యాచెస్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేసి మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయొచ్చు టోటల్గా సిక్స్టీ థౌజండ్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది సో ఈ సిక్స్టీ థౌజండ్ కూడా మంత్లీ ఈఎంఐ ఆప్షన్లో తీసుకోవచ్చు ఈ వ్యాలిడిటీ వచ్చేసి ఆఫర్ వ్యాలిడిటీ వచ్చేసి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది ఆఫ్లైన్లో తీసుకోవాలి అనుకున్నటువంటి వారికి నా కమింగ్ టు ఎవరైనా ఆన్లైన్లో ఆప్షనల్ కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఫీజు వచ్చేసి రికార్డెడ్ వీడియోస్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలనుకున్న వాళ్ళకి సో లైవ్ ప్లస్ రికార్డెడ్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది నువ్వు ఏ ఆప్షనల్ అయినా సరే రికార్డెడ్ వీడియోస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ వీడియోస్ థర్టీ థౌసండ్ రూపీస్ ఇది కూడా లైఫ్ టైం వాలిడిటీ ఉంటుంది ఎలాంటి ఆప్షనల్స్ ఉన్నాయి పిఎస్ఐఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ ఆంథ్రోపాలజీ తెలుగు లిటరేచర్ ఈ ఆప్షనల్స్ అన్నీ కూడా సేమ్ ప్రైస్ అదేవిధంగా మంత్లీ ఆప్షన్ కూడా అంటే మంత్లీ ఈఎంఐ ఆప్షన్ అనేటువంటిది కూడా వెసులుబాటు స్టూడెంట్స్ అందరికీ కూడా కల్పించడం జరుగుతుంది ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారో వారందరికీ కూడా ఇదొక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు ఆన్లైన్లో తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఎంటైర్ యూపీఎస్సి కోర్స్ అనేది ఆన్లైన్లో తీసుకున్న తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా న్యూ బ్యాచెస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ వారికి కూడా ఫీజు అనేది సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఉంటుంది లైఫ్ టైమ్ వ్యాలిటీ అనేటువంటిది ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే మీకు యాక్సెస్ అనేది ఉంటుంది అండ్ లైవ్ క్లాస్ రికార్డెడ్ క్లాసెస్ ఎప్పుడైనా ఉంటాయి మీరు ఎప్పుడైనా కొత్త బ్యాచెస్కి కూడా యాక్సెస్ ఉండవచ్చు తీసుకోవచ్చు అండ్ ఎవ్రీ మంత్ ఆప్షన్లో భాగంగా మనకి ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేసుకుంటూ వన్ ఇయర్ లోపు మీ యొక్క కోర్స్ ఫీజు పే చేసుకుని ఎన్ని ఇయర్స్ అయినా సరే కోర్సు యాక్సెస్ అనేది ఉంటుంది ఎనీ డౌట్స్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు నా కమింగ్ టు మన పర్టికులర్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే మోడర్న్ హిస్టరీలో చాలా యుద్ధాలు అనేటువంటి జరిగాయి ముఖ్యంగా యుద్ధాలు జరగడానికి కారణం ఎవరంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లేదా బ్రిటీషర్స్గా తీసుకోవచ్చు సో ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే అసలు వార్ కీ బ్యాటిల్కి డిఫరెన్స్ ఏంటి వార్కి బ్యాటిల్కి డిఫరెన్స్ ఏంటి ఉదాహరణకి ఇండో పాక్ వార్ అంటాం ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ అంటాం ఇండో చైనా వార్ అంటాం కానీ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అంటాం బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అంటాం అంటే పర్టికులర్గా ఒక ప్రదేశంలో పర్టికులర్గా ఒక ప్రదేశంలో ఒకే ప్లేస్లో యుద్ధం అనేటువంటి జరిగినట్టయితే అంటే ఎనిమీస్ మధ్య ఎనిమీ వర్సెస్ ఎనిమి సో ఎనిమీ వర్సస్ అంటే ఇద్దరు శత్రువుల మధ్య ఒకే ప్రదేశంలో యుద్ధం జరిగినట్టయితే దాన్ని బ్యాటిల్ అంటాం అంటే అందుకే బ్యాటిల్ని ఆ పర్టికులర్ ప్రదేశంతో మెన్షన్ చేస్తారు బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అంటే ఆ ప్రదేశంలో ఇద్దరి శత్రువుల మధ్య జరిగినటువంటి యుద్ధంగా పరిగణించడం జరుగుతుంది నౌ వార్ అంటే ఏంటి డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ప్లేసెస్లో యుద్ధం అనేటువంటిది ఇద్దరు శత్రువుల మధ్య జరిగినట్టయితే ఉదాహరణకి మనకి ఇండియా పాకిస్తాన్ వారు ఉంది ఇది పాకిస్తాన్ ఇండియా సో ఇక్కడ మీరు గమనిస్తే సో so, ఇండియాలో ఈ బార్డర్ ఏరియా అన్నిట్లో ఇక్కడ ఈ యుద్ధం జరుగుతుంది ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో యుద్ధం జరుగుతుంది పంజాబ్లో యుద్ధం జరుగుతుంది రాజస్థాన్లో యుద్ధం జరుగుతుంది అదేవిధంగా గుజరాత్లో కూడా యుద్ధం జరుగుతుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఇద్దరు శత్రువుల మధ్య యుద్ధం జరిగినట్టయితే దాన్ని వారుగా పరిగణించడం జరుగుతుంది అండ్ ఒకే వారిలో డిఫరెంట్ ప్లేసెస్లో జరుగుతున్నాయి కాబట్టి సో బ్యాటిల్ అట్ జార్ఖండ్ జమ్మూ కాశ్మీర్ బ్యాటిల్ అట్ పంజాబ్ అట్లా స్పెసిఫై కూడా చేసుకోవచ్చు అనమాట సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ నౌ కమింగ్ టు యుద్ధం అనేది ఆగిపోవడానికి లేదా యుద్ధం అనేది సర్దుమనగడం కోసం ఒక ఒప్పందం జరుగుతుందనమాట ఇద్దరి శత్రువుల మధ్య సో యుద్ధం కంక్లూడ్ చేయడాన్ని మనం ట్రీటీ అని పిలవడం జరుగుతుంది దాని తెలుగులో సంధి అని కూడా అంటాం సో ట్రీటీ అనే సాధారణంగా ఎప్పుడు జరుగుతుంది అంటే యుద్ధం చివరిలో జరుగుతుంది సో ఆ ట్రీటీ జరిగిన తర్వాత యుద్ధం అనేది ముగిసింది అని అర్థం చేసుకోవచ్చు ఓకేనా సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కొన్ని వార్స్ జరిగినప్పుడు ఆ వార్లో ప్రత్యేకమైనటువంటి కొన్ని యుద్ధాలు అనేటువంటివి ఉంటాయన్నమాట ఉదాహరణకి మనకి కార్గిల్ వార్ సో కార్గిల్ వార్ కూడా ఇండో పాకిస్తాన్కి జరిగింది కానీ మనకి ఈ యొక్క సియాచిన్ గ్లేషియర్ని క్యాప్చర్ చేసుకునేట్లో అక్కడ బ్యాటిల్ అనేది అంటే ఒక వార్ జరిగినప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో కూడా యుద్ధాలు జరుగుతాయి వాటిని బ్యాటిల్స్ అంటాం ప్లేస్లో జరిగినటువంటి దాన్ని బ్యాటిల్స్ అంటాం సో ఇద్దరు శత్రువుల మధ్య జరిగినటువంటి ఒక పెద్ద చర్య లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో పడినట్టయితే దాన్ని వారుగా పరిగణించడం జరుగుతుంది నా బిఫోర్ గోయింగ్ టు అవర్ సెషన్ నేను ఒకటి కన్ఫామ్గా మీకు ఒక క్వశ్చన్ చెప్పాలనుకుంటాను ఏంటంటే ఈ టాపిక్ ఎందుకు డిస్కస్ చేస్తున్నాను అంటే పీవై క్యూస్ అంటే యూపీఎస్సి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో క్వశ్చన్స్ ఎలా వచ్చాయో ఒకసారి చూపిస్తాను మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను ఎవరిలో చెప్తాను కానీ క్వశ్చన్ ఫార్మాట్ చూడండి ఇక్కడ మీరు చూస్తే యాస్టీస్ యూపీఎస్సీ పీవైక్యూ తీసుకున్నటువంటి క్వశ్చన్ ఇది ఇక్కడ టైం ఐ మీన్ ఇయర్ ఇచ్చారు ఏ యుద్ధం జరిగింది సో ఏ ఇయర్ ఏ ఇయర్కి ఏ యుద్ధం జరిగింది ఇక్కడ లిస్ట్ వన్ లిస్ట్ టూ మ్యాచ్ చేయమంటున్నారు ఐ మీన్ ఆల్రెడీ మ్యాచ్ చేశారు వాటిలో ఎన్ని కరెక్ట్గా అని అడుగుతున్నారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటే వాళ్ళు ఆల్రెడీ మ్యాచ్ చేశారు ఎన్ని మ్యాచెస్ కరెక్ట్గా ఉన్నాయి అని మనల్ని అడుగుతున్నారనమాట సో కరెక్ట్గా మనం ఆన్సర్ చేయాలన్నమాట నా ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ వార్స్ అండ్ ట్రీటీస్లో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది క్రోనాలజీ క్రోనాలజీ తర్వాత ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఇంపార్టెంట్ బ్యాట్ అంటే ఆ యుద్ధంలో జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి మరొక యుద్ధం ఏంటి తర్వాత ట్రీటీస్ తర్వాత బిట్వీన్ హోమ్ అంటే యుద్ధం ఎవరి మధ్య జరిగింది ఆ సంధి లేదా ట్రీటీ ఎవరి మధ్య జరిగింది ఈ అంశాలు మనం గుర్తుపెట్టుకున్నట్టయితే చాలా ఈజీగా మనము ఎగ్జామ్స్లో ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది నో కమింగ్ టు స్టార్టింగ్ విత్ ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ సో ఇక్కడ వార్ ఇవ్వడం జరిగింది ఏ ఇయర్లో జరిగింది అదేవిధంగా ట్రీటీ ఏం జరిగింది అంటే ఆ యుద్ధం ఆగిపోవడానికి సంతకం చేసుకున్నటువంటి సంధి పేరేంటి ఏ గవర్నర్ జనరల్ టైం పీరియడ్లో అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి బ్యాటిల్ ఏమైనా జరిగిందా సో ఫస్ట్గా ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ అనొచ్చు లేదంటే ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అని కూడా అనొచ్చు మై డియర్ ఫ్రెండ్స్ సో ఈ ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ లేదా యాంగ్లో కర్ణాటిక్ వార్స్ అనేటువంటివి తమిళనాడు రీజన్లో ఆధిపత్య పోరుగా చెప్పుకోవచ్చు సో మొదటి ఆంగ్లో కర్ణాటిక్ వార్ ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ వచ్చేసి మనకి సెవెంటీన్ ఫార్టీ సిక్స్ నుంచి సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ మధ్యలో జరిగింది ఓకేనా ఈ వార్ కంక్లూడ్ అవ్వడానికి సంతకం చేసుకున్నటువంటి ట్రీటీ ఏంటంటే ట్రీటీ ఆఫ్ ఎక్స్లా చాపల్ లేదా ఐలా చాపిల్ అంటాం ఎవరి మధ్య జరిగింది ఈ యొక్క ట్రీటీ లేదా ఈ యొక్క యుద్ధం అనేది ఎవరి మధ్య జరిగిందంటే బ్రిటీష్ వర్సెస్ ఫ్రెంచ్ సో ఫ్రెంచ్ వారికి బ్రిటీషర్స్కి జరిగినటువంటి యుద్ధాలని ఫ్రెంచి వారికి ఇంగ్లీష్ వారికి జరిగినటువంటి యుద్ధాలని మనం ఆంగ్లో కర్ణాటిక్ వార్స్ అంటున్నాం సో ఈ యుద్ధం జరగడానికి కారణం ఏంటి రీజన్ ఏంటంటే యుద్ధం జరగడానికి రీజన్ ఏంటంటే ఆస్ట్రియా సక్సెషన్ వార్ ఇన్ యూరోప్ ఆస్ట్రియా సక్సెషన్ వార్ ఇన్ యూరోప్ ఓకేనా అంటే అక్కడ ఆస్ట్రియా వారసత్వ పోరులో భాగంగా గొడవపడడం జరిగిందనమా పడడం జరిగిందనమాట నెక్స్ట్ ఇంపార్టెంట్లీ ప్రత్యేకమైనటువంటి యుద్ధం ఏం జరిగింది అంటే బ్యాటిల్ ఆఫ్ అడయార్ లేదంటే బ్యాటిల్ ఆఫ్ శాంతో అంటాం బ్యాటిల్ ఆఫ్ అడయార్ లేదా బ్యాటిల్ ఆఫ్ శాంతో అంటాం విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత మనకి మోస్ట్ ఇంపార్టెంట్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ సెకండ్ యాంగ్లో కర్ణాటిక్ వార్స్ సో గవర్నర్ జనరల్స్ గురించి చివరిలో చెప్తాను సెకండ్ యాంగ్లో కర్ణాటిక్ వార్స్ ఈ సెకండ్ యాంగ్లో కర్ణాటిక్ వార్ అనేటువంటిది ఏ టైం పీరియడ్లో జరిగింది అంటే సెకండ్ యాంగ్లో కర్ణాటిక్ వార్ అనేటువంటిది ఏ టైం పీరియడ్లో జరిగిందో ఒకసారి చూడండి సో మోస్ట్ ఇంపార్టెంట్ సెవెంటీన్ ఫార్టీ నైన్లోనే అంటే మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం అయిపోగా నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయరే ఈ యొక్క యుద్ధం అనేటువంటి జరిగింది నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ మధ్యలో జరిగింది మరి ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ట్రీటీస్ అనేవి ఏ ఇయర్లో సైన్ చేస్తారు అంటే యుద్ధం ఏ ఇయర్లో అయిపోతుందో అదే ఇయర్లో ట్రీటీ అనేది సైన్ చేయడం జరుగుతుంది ఇలా మీకు ఈజీగా గుర్తుంటుందన్నమాట సపరేట్గా ట్రీటీ ఎప్పుడు చేసుకున్నారు ఎప్పుడు సంతకం చేసుకున్నారు అనేక అనేటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ విధంగా నేను మీకు చెప్పడం జరుగుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే మొదటి ఈ యొక్క ఆంగ్లో కర్ణాటిక్ వార్ ఎప్పుడు ట్రీటీ జరిగింది ట్రీటీ ఆఫ్ ఎక్స్లా అంటే నై సెవెంటీన్ ఫార్టీ ఎయిట్ లైక్ వైజ్ ఇక్కడ మీరు చూస్తే ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి ద్వారా సెకండ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ అనేటువంటిది ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి ద్వారా సెకండ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ అనేటువంటిది ఇక్కడ గవర్నర్ జనరల్స్ గురించి ఆలోచిస్తే ఏమవుతుంది అంటే నైన్టీన్ సారీ సెవెంటీన్ సెవెంటీ త్రీ తర్వాత మనకి గవర్నర్ జనరల్స్ యొక్క ప్రాముఖ్యత ఎక్కువ ఉంది అంతకు ముందు లేదు కాబట్టి దాని గురించి ఇక్కడ మెన్షన్ చేయట్లేదు అనమాట నాకు కమింగ్ టు సెవెంటీన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఫోర్ టైంలో జరిగినటువంటి సెకండ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ ఏదైతే ఉందో రెండు రకాల ట్రీటీ చాలా ఇంపార్టెంట్ సెవెంటీన్ ఫిఫ్టీ ఫోర్లో ఒక ట్రీటీ జరిగింది దాని పేరే ట్రీటీ ఆఫ్ పాండిచ్చెర్రీ అంటాం తర్వాత రెండో ట్రీటీ వచ్చేసి ట్రీటీ ఆఫ్ తిరుచిరాపల్లి అంటాం సెవెంటీన్ ఫిఫ్టీ ఫైవ్లో జరిగింది సెవెంటీన్ ఫిఫ్టీ ఫైవ్లో జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత వారి యొక్క రీజన్ ఏంటి వారి యొక్క రీజన్ అంటే సెకండ్ యాంగ్లో కర్ణాటిక్ వార్ జరగడానికి రీజన్ ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళు ఏమో అంటే బ్రిటిష్ వారేమో నాసర్ జంగ్కి సపోర్ట్ చేశారు అదేవిధంగా ఫ్రెంచ్ వాళ్ళు ఏమో ముజఫర్ జంగ్కి సపోర్ట్ చేశారు అంటే ఏంటి నైజాం స్టేట్లో నైజాం స్టేట్లో ఎవరు నెక్స్ట్ రాజు అవ్వాలి కింగ్ అవ్వాలి అని చెప్పేసి ఈ వారసత్వ పోరులో భాగంగా ఇంగ్లీష్ వారేమో నాసిర్ జంగ్కి సపోర్ట్ చేశారు ఫ్రెంచ్ వారేమో ముజఫర్ జంగ్ కి సపోర్ట్ చేశారు ఈ దీంతో యుద్ధం అనేటువంటి స్టార్ట్ అయింది ప్రత్యేకమైనటువంటి యుద్ధం వచ్చేసి సెవెంటీన్ ఫార్టీ నైన్లో జరిగినటువంటి బ్యాటిల్ ఆఫ్ అంబూర్ ఈ బ్యాటిల్ ఆఫ్ అంబూర్ అనేటువంటి చాలా కీలకం ఎందుకంటే రాబర్ట్ క్లైవ్ విరోచితంగా పోరాడి బ్రిటీషర్స్ని గెలిచే విధంగా చేయడం జరిగిందనమాట బ్రిటీషర్స్ని గెలిచే విధంగా చేయడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ అందుకే ఆర్కట్ వీరుడు అని కూడా అంటాం ఆర్కట్ వీరుడు అని కూడా అంటాం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా తర్వాత థర్డ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ థర్డ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి సెవెంటీన్ సిక్స్టీ త్రీ వరకు జరిగింది చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీటీ ఏం చేసుకున్నారు అంటే ఏ ఇయర్లో ఆబ్వియస్లీ సెవెంటీన్ సిక్స్టీ త్రీలోనే ట్రీటీ చేసుకుని ఉంటారు తర్వాత చేసుకున్నారు కూడా ట్రీటీ ఆఫ్ ప్యారిస్ అనేటువంటి జరిగింది రీజన్ ఏంటి యుద్ధం స్టార్ట్ అవ్వడానికి సెవెన్ ఇయర్ వార్ ఇన్ యూరోప్ అంటే యూరోప్లో అటు ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వారు యూరోప్ కాంటినెంట్లో ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వారు అమెరికా పైన ఎవరు సక్సెస్ అని అంటే అమెరికా పైన ఎవరు ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి దానిపైన యుద్ధం చేసుకోవడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత ఈ యుద్ధం ఆగిపోవడానికి కారణం ట్రీటీ ఆఫ్ ప్యారిస్ అండ్ ప్రత్యేకమైనటువంటి యుద్ధం ఆంగ్లో కర్ణాటిక్ వార్స్లో మూడో ఆంగ్లో కర్ణాటిక్ వార్లో ప్రత్యేకమైనటువంటి యుద్ధం ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ వందవాసి ఈ బ్యాటిల్ ఆఫ్ వందవాసి అనేది సెవెంటీన్ సిక్స్టీలో జరుగుతుంది ఈ బ్యాటిల్ ఆఫ్ వందవాసితో భాగంగా ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాలో కంప్లీట్గా ఓడిపోయి కేవలం కొన్ని ప్రాంతాల వరకు మాత్రమే సెటిల్ అయిపోతారు అదేవిధంగా ఎలాంటి ఆర్మీని మెయింటైన్ చేయరు అనమాట ట్రీటీలో భాగంగా ట్రీటీ ఆఫ్ ప్యారిస్ సో మూడో ఆంగ్లో కర్ణాటిక్ వారు గురించి చాలా సందర్భాల్లో మనకి ప్రశ్నలు కానివ్వండి ఆ ట్రీటీస్కి సంబంధించినటువంటి అంశాలు చాలా సందర్భాల్లో అడగడం జరిగింది నౌ ఇది ఆంగ్లో కర్ణాటిక్ వార్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఈ నేను నట్సెల్ ఫస్ట్ యాంగ్లో కర్ణాటిక్ వార్ ట్రీటీ వచ్చేసి ఐలాచా సెకండ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ ట్రీటీ వచ్చేసి ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి థర్డ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్కు సంబంధించినటువంటి ట్రీటీ వచ్చేసి ట్రీటీ ఆఫ్ ప్యారిస్ ప్రత్యేకమైనటువంటి ఇద్దరు ఫస్ట్ దాంట్లో బ్యాటిల్ ఆఫ్ హడయార్ శాంతోమ్ తర్వాత బ్యాటిల్ ఆఫ్ అంబూర్ బ్యాటిల్ ఆఫ్ వందవాసి బ్యాటిల్ ఆఫ్ వందవాసి చాలా కీలకం ఎందుకంటే ఫ్రెంచి వారు వారి యొక్క ఫ్రెంచి వారు వారి యొక్క స్థావరాలని పూర్తిగా కోలిపోయి కేవలం బిజినెస్ అంటే కేవలం ట్రేడ్ పర్పస్కు మాత్రమే కోసం మాత్రమే భారతదేశంలో సెటిల్ అయిపోవడం జరిగింది వారి అంటే ఫ్రెంచి వారి యొక్క ఆధిపత్యం కోలిపోయినటువంటి బ్యాటిల్ ఏది అంటే బ్యాటిల్ ఆఫ్ వంద్ అని చెప్పవచ్చు నౌ నెక్స్ట్ మనకి యాంగ్లో మైసూర్ వార్స్ ఆంగ్లో మైసూర్ వార్స్ ఇది కూడా ఎప్పుడైనా యాంగ్లో అనే వర్డ్ విన్నారు అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వర్సెస్ మైసూర్ స్టేట్ ఇక్కడ సో మైసూర్ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ వర్సెస్ ఇంగ్లీష్ వారికి జరిగినటువంటి యుద్ధాలు సో సేమ్ ఆంగ్లో మైసూర్ వార్ ఏ ఇయర్లో జరిగింది ఏ ట్రీటీ గవర్నర్ జనరల్ ఎవరు అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్స్ ఏంటి సో మొ మొత్తం టోటల్గా ఆంగ్లో మైసూర్ వార్స్ నాలుగు జరిగాయండి ఆంగ్లో మైసూర్ వార్స్ నాలుగు జరిగాయి సో మొదటిగా చూస్తే మొదటి యాంగ్లో మైసూర్ వార్ వచ్చేసి సెవెంటీన్ సిక్స్టీ సిక్స్ సెవెంటీన్ సిక్స్టీ నైన్ టైం పీరియడ్లో జరిగింది ఆ టైంలో మైసూర్ ప్రాంతాన్ని రూల్ చేస్తున్నటువంటి వ్యక్తి హైదర్ అలీ అనేటువంటి వ్యక్తి సో ఏ ట్రీటీతో ఈ యొక్క యుద్ధం ఆగిపోయింది సెవెంటీన్ సిక్స్టీ నైన్లో ట్రీటీ ఆఫ్ మద్రాస్ ద్వారా ఈ యొక్క యుద్ధం అనేది ఆగిపోయింది అండ్ ఆ టైంలో గవర్నర్ జనరల్ అంటే జార్జ్ మెకార్ట్నీ అనేటువంటి వ్యక్తి జార్జ్ మెకార్ట్నీ అనేటువంటి వ్యక్తి నా హైదర్ అలీ ఈ యొక్క యుద్ధంలో హైదర్ అలీ జోసెఫ్ స్మిత్ అనేటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీసర్ని పూర్తిగా ఓడించడం జరిగిందనమాట తర్వాత సెకండ్ యాంగ్లో మైసూర్ వార్లో భాగంగా సెకండ్ యాంగ్లో మైసూర్ వార్లో భాగంగా ఇక్కడ ఎప్పుడు జరిగింది యుద్ధం సెవెంటీన్ ఎయిటీ నుంచి సెవెంటీన్ ఎయిటీ ఫోర్ వరకు జరిగింది ఫోర్ ఇయర్స్ ఈ యొక్క యుద్ధాలు అన్నమాట ఏ ట్రీటీ ద్వారా ఈ యొక్క యుద్ధం ఆగిపోయింది అంటే ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్ అంటామండి ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్ అంటాం ఈ సెకండ్ యాంగ్లో మైసూర్ వార్లో అన్ఫార్చునేట్లీ హైదర్ అలీ చనిపోవడం జరుగుతుంది చనిపోయిన తర్వాత టిప్పు సుల్తాను రిమైనింగ్ వార్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది ఏ గవర్నర్ జనరల్ ఉన్నారు ఆ సమయంలో వ్యారన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు ఇక్కడ ఇయర్స్ గుర్తుపెట్టుకుని వ్యారన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి సెవెంటీన్ ఎయిటీ నుంచి సెవెంటీన్ ఎయిటీ ఫోర్ మధ్యలో జరిగినటువంటి ఆంగ్లో మైసూర్ వార్కి వ్యారన్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు సో ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ హైదర్ అలీ టిప్పు సుల్తాన్ లెట్ ద వార్ ప్రత్యేకమైనటువంటి బ్యాటిల్స్ ఏమీ లేవు అనమాట థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్లో భాగంగా సెవెంటీన్ ఎయిటీ నైన్ నుంచి సెవెంటీన్ నైంటీ టూ వరకు ఈ యొక్క థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్స్ జరిగాయి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీటీ ఏంటి ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం అన్నమాట సో ఈ ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం అనేటువంటిది ఎవరి మధ్య జరిగింది టిప్పు సుల్తాన్ వర్సస్ టిప్పు సుల్తాన్ వర్సస్ వాలిస్ గవర్నర్ జనరల్ వాలిస్ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందం అన్నమాట సో టిప్పు సుల్తాన్ ఓడిపోయాడు ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినటువంటి టిప్పు సుల్తాన్ ఊరుకోకుండా ఈ యొక్క ఆఫ్ఘన్స్ యొక్క సపోర్టు నెపోలియన్ యొక్క సపోర్టు ఆశించి నాలుగవ ఆంగ్లో మైసూర్ వార్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది సెవెంటీన్ నైంటీ నైన్లో సో ఈ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ట్రీటీ ఏమీ లేదు సో వెల్లస్లీ గవర్నర్ జనరల్గా ఉండడం జరిగింది సో వెల్లస్లీ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు నాలుగవ ఆంగ్లో మైసూర్ వార్ జరిగింది ఈ వార్లో బ్యాటిల్ ఆఫ్ శ్రీరంగపట్నం అనేటువంటి బ్యాటిల్లో టిప్పు సుల్తాన్ మరణించడం జరిగింది మరణించిన తర్వాత ఈ యొక్క మైసూరు ప్రాంతాన్ని మొత్తం ఏదైతే ఉందో ఎక్కువ భాగాన్ని బ్రిటిషర్స్ తీసుకొని కొద్దిపాటి భాగం మాత్రమే అంటే గతంలో ఉన్నటువంటి వడయార్స్ ఎవరైతే ఉన్నారో ఈ వడయార్స్కి వడయార్స్కి తక్కువ ప్రాంతమైనటువంటి మైసూర్ని ఇచ్చేసి సబ్సిడరీ అలైన్స్లో భాగంగా సైన్ చేయించుకోవడం జరిగింది సైన్య సహకార ఒప్పందంలో భాగంగా సంతకం చేయించుకోవడం జరిగింది ఎక్కువ ప్రాంతాలు మొత్తము కూడా మైసూరు భాగంగా ఉన్నటువంటి ఎక్కువ ప్రాంతాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నేను నక్షల్ ఓవరాల్గా మైసూర్ వార్స్ అనేటువంటివి నాలుగు జరిగాయి మొదటిది సెవెంటీన్ సిక్స్టీ సిక్స్ నుంచి సిక్స్టీ నైన్ వరకు జరిగింది ట్రీటీ వచ్చేసి ట్రీటీ ఆఫ్ మద్రాస్ గవర్నర్ జనరల్ జార్జ్ మెకాట్ని సెకండ్ యాంగ్లో మైసూర్ వార్ సెవెంటీన్ ఎయిటీ నుంచి సెవెంటీన్ ఎయిటీ ఫోర్ వరకు జరిగింది ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్ తర్వాత గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ థర్డ్ యాంగ్లో మైసూర్ వార్ వచ్చేసి సెవెంటీన్ ఎయిటీ నైన్ నుంచి నైంటీ టూ వరకు జరిగింది ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం గవర్నర్ జనరల్ వచ్చేసి కార్న్వాలిస్ ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వారు వచ్చేసి సెవెంటీన్ సిక్ సెవెంటీన్ నైంటీ నైన్లో జరిగింది ఎలాంటి ట్రీటీ లేదు ఎందుకంటే కంప్లీట్గా టిప్పు సుల్తాన్ మరణించాడు కొద్దిపాటి ప్రాంతం మాత్రం వడయార్స్కి ఇచ్చేసి ఒరిజినల్గా రూల్ చేస్తున్నటువంటి మైసూర్ వాళ్ళు వాళ్ళు మైసూర్ ప్రాంతాన్ని రూల్ చేస్తున్నటువంటి ఒరిజినల్ రూలర్స్ ఎవరంటే వడయార్స్ వాళ్ళకి కొంత ప్రాంతాన్ని ఇచ్చేసి మిగతా ప్రాంతాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది ఆ సమయంలో గవర్నర్ జనరల్ ఎవరంటే వెల్లెస్లీ ప్రత్యేకమైనటువంటి యుద్ధం శ్రీరంగపట్నం నెక్స్ట్ యాంగ్లో మరాఠా వార్స్ ఆంగ్లో మరాఠా వార్స్ ఇది కూడా ఏ ఇయర్లో జరిగింది ట్రీటీ అదేవిధంగా గవర్నర్ జనరల్ ఎవరు అట్ ద సేమ్ టైం బ్యాటిల్స్ ఈ ప్రత్యేకమైనటువంటి బ్యాటిల్స్ ఉన్నాయి నా కమింగ్ టు యాంగ్లో మైసూర్ వార్స్ ఎప్పుడైనా యుద్ధాలు అనేటువంటి ఇందాక నేను చెప్పినట్టు ఒకరి పైన మరొకరు ఆధిపత్యం చలాయించుకోవడం కోసమే ఇక్కడ ఇంగ్లీష్ వారు భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాలతో యుద్ధాలు చేస్తున్నారు ఎందుకంటే ఆధిపత్యం కోసం ఫస్ట్ యాంగ్లో మై మరాఠా వార్ ఓవరాల్గా మరాఠా వార్స్ అనేటువంటివి మూడు ఉన్నాయన్నమాట సో మొదటి యాంగ్లో మరాఠా వార్ అనేది సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ టూ మధ్యలో జరిగింది దాదాపుగా సెవెన్ ఇయర్స్ జరిగింది ఈ యొక్క ఈ యొక్క వార్ జరగడానికి కారణం ఏంటంటే రఘోబా అనేటువంటి వ్యక్తి మాధవరావు టూ పేష్వాగా ఉన్నప్పుడు రఘోబా అనేటువంటి వ్యక్తి ఇంగ్లీష్ వాళ్ళతో చేతులు కలిపాడు సో అందుకు భాగంగా ఇంగ్లీష్ వాళ్ళు రఘోబాని పేష్వా చేస్తాము అని చెప్పేసి ట్రీటీ ఆఫ్ సూరత్ సంతకం చేస్తారనమాట అంటే ఇంగ్లీష్ వాళ్ళు రఘోబాకి సపోర్టు సో ట్రీటీ ఎండ్ అవుతుంది మీన్ ఈ యొక్క యుద్ధం ఎండ్ అయిన తర్వాత జరిగినటువంటి ట్రీటీ ఏంటంటే ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ ఈ ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ చాలా ఇంపార్టెంట్ గతంలో చాలా సందర్భాల్లో ఎగ్జామ్స్లో వచ్చింది సెవెంటీన్ ఎయిటీ టూలో జరుగుతుంది ఎవరి మధ్య వారెన్ హేస్టింగ్స్కి మరియు మాధవరావు టూకి జరిగినటువంటి ట్రీటీనే ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ అంటాం ఆర్ సాల్బే అన్న కూడా ఒకటేనండి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీటీ సో ట్రీటీ ఆఫ్ సాల్బే సెవెంటీన్ ఎయిటీ టూ వారెన్ హేస్టింగ్స్ వర్సెస్ మాధవరావు టూ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ యుద్ధం ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ వాద్గౌన్ యాక్చువల్గా వాద్గౌన్ ట్రీటీ అన్నా కూడా మనకి ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్కి సంబంధించింది అని చెప్పవచ్చు బ్యాటిల్ ఆఫ్ వాద్గౌన్ ఈస్ ఓ మోర్ ఇంపార్టెంట్ బ్యాటిల్ నో కమింగ్ టు సెకండ్ యాంగ్లో మరాఠా వార్ సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ వచ్చేసి ఎయిటీన్ జీరో త్రీ నుంచి ఎయిటీన్ జీరో ఫైవ్ వరకు అంటే ఒక టూ ఇయర్స్ సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ జరిగింది ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి ఫస్ట్ యాంగ్లో మరాఠా వార్ జరిగేటప్పుడు మైసూర్ వార్స్ ప్యారల్గా ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు మైసూర్ వార్స్ అనేటువంటివి ప్యారలల్గా ఉన్నాయి సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ టూ మధ్యలో అదేవిధంగా సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ టూ ఇక్కడ చూడండి ప్యారలల్గా ఫస్ట్ మరాఠా వారికి సెకండ్ యాంగ్లో మైసూర్ వార్ ప్యారలల్గా జరిగింది ఫస్ట్ మరాఠా వారికి సెకండ్ యాంగ్లో మైసూర్ వార్ సెకండ్ యాంగ్లో మైసూర్ వార్ అనేది ప్యారలల్గా జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తు పెట్టుకోవాలన్నమాట సో ఫస్ట్ మరాఠా వారు జరిగేటప్పుడు సెకండ్ మైసూరు వారు కూడా ప్యారలల్గా బ్రిటీషర్స్ చేస్తున్నారు ఇది సెకండ్ ఆంగ్లో మరాఠా వారు ఎయిటీన్ జీరో త్రీ నుంచి ఎయిటీన్ జీరో ఫైవ్ వరకు జరిగింది ఈ యొక్క యుద్ధం జరగడానికి కారణం ఏంటంటే ట్రీటీ ఆఫ్ బసీన్ బాజీరావు టూతో సంతకం చేసుకున్నారు ఏంటిది ట్రీటీ ఆఫ్ బసీన్ అనేటువంటిది సైన్య సహకార ఒప్పందంలో భాగంగా బాజీరావు టూ సంతకం చేయడం జరిగిందనమాట సో సంతకం చేసిన తర్వాత కొన్ని ఉల్లంఘనలు చేయడం వల్ల ఈ యొక్క యుద్ధం స్టార్ట్ అయిపోయింది సో ఈ యొక్క యుద్ధం ఎలా ఎండ్ అయింది ఆఫ్ రాజ్పూర్ ఘట్ ఎవరితో హోల్కర్స్తో యాక్చువల్గా హోల్కర్స్ తప్ప మిగతా ఫ్యూడేట్రియస్ అందరూ కూడా మరాఠాస్కి సపోర్ట్ చేశారు హోల్కర్స్ మరాఠాస్కి సపోర్ట్ చేయకుండా దూరంగా ఉన్నారు ఈ యొక్క యుద్ధానికి దాన్నే ఆఫ్ రాజ్పూర్ ఘట్ అంటాం ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నారు అంటే లార్డ్ వెల్లస్లీ అనేటువంటి వ్యక్తి వెల్లస్లీ దేనికి ఫేమస్ అంటే సైన్య సహకార ఒప్పందానికి ఫేమస్ అనమాట మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్ ఆఫ్ అస్సాయి అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి యుద్ధంగా చెప్పుకోవచ్చు బ్యాటిల్ ఆఫ్ అస్సాయి అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి యుద్ధంగా చెప్పుకోవచ్చు అనమాట బ్యాటిల్ ఆఫ్ అస్సాయి అనేది ప్రత్యేకమైనటువంటి యుద్ధంగా చెప్పుకోవచ్చు అండ్ థర్డ్ యాంగ్లో థర్డ్ యాంగ్లో మరాఠా వార్ ఎప్పుడు జరిగింది ఎయిటీన్ సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ నైన్టీన్ వరకు జరిగింది సో ట్రీటీ ఆఫ్ గ్వాలియర్ అనేటువంటిది ఈ యొక్క మరాఠా థర్డ్ ఆంగ్లో మరాఠా వార్తో కంప్లీట్గా మరాఠా వార్స్ అనేవి ఎండ్ అయిపోయినాయి అండ్ ఎవరు ఆ టైంలో గవర్నర్ జనరల్ అంటే మార్కిస్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి లేదా లార్డ్ హేస్టింగ్స్ అన్నా కూడా ఒకటేనండి లార్డ్ హేస్టింగ్స్ అన్నా మార్కెస్ హేస్టింగ్స్ అన్నా ఒకటే లార్డ్ హేస్టింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎందుకంటే ఎయిటీన్ థర్టీన్ నుంచి ఎయిటీన్ ట్వంటీ త్రీ కాల పరిధిలో ఉన్నటువంటి ఈ గవర్నర్ జనరల్ చాలా ప్రాంతాల్ని ఆక్యుపై చేసుకుని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలుపుకోవడం జరిగింది నౌ బ్యాటిల్ ఆఫ్ పిండారి అనేది చాలా కీలకమైనటువంటి యుద్ధంగా చెప్పుకోవచ్చు ఈ బ్యాటిల్ ఆఫ్ పిండారి యాక్చువల్గా పిండారీస్ అనేటువంటి వాళ్ళు మరాఠాస్కి బాగా సపోర్ట్గా ఉన్నారు సో అందుకు ఈ బ్యాటిల్ ఆఫ్ పిండారి అనేటువంటిది కూడా జరిగింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎండ్ ఆఫ్ పేష్వా రూల్గా చెప్పుకోవచ్చు పేశ్వరులుగా చెప్పుకోవచ్చు పెద్దగా సా పెద్ద సామ్రాజ్యమైనటువంటి మరాఠా రాజ్యాన్ని కాస్త కొద్దిపాటి రాజ్యాన్ని కేవలం మరాఠా యొక్క శివాజీ రాజవంశస్థులకి కొద్దిపాటి ఈ యొక్క మరాఠా ప్రాంతాన్ని ఇచ్చేసి మిగతా లార్జర్ పార్ట్ ఆఫ్ ఈ యొక్క మరాఠా రీజియన్ని తీసేసుకొని హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి ఎయిటీన్ ఎయిటీన్లో బాంబే ప్రాంతాన్ని బాంబే ప్రెసిడెన్సీని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈవెన్ బాంబే నగరాన్ని నిర్మించడం స్టార్ట్ చేయడం జరుగుతుందన్నమాట నవ్వు ఆంగ్లో సిక్ వార్స్ ఆంగ్లో సిక్ వార్స్ గురించి మాట్లాడుకునే ముందు మహారాణా రంజిత్ సింగ్కి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక ఒప్పందం జరిగింది దాన్నే ట్రీటీ ఆఫ్ అమృత్సర్ అంటాం ట్రీటీ ఆఫ్ అమృత్సర్ ఇది ఎప్పుడు జరిగిందంటే ఎయిటీన్ జీరో నైన్లోనే జరిగింది ఈ యొక్క ట్రీటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సత్లజ్ రివర్ సత్లజ్ రివర్ ఏదైతే ఉందో ఈ సత్లజ్ రివర్ అనేది ఇద్దరికీ కూడా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి పంజాబ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి మహారాణా రంజిత్ సింగ్ ఇద్దరికీ కూడా బార్డర్ అనమాట ఈ బార్డర్ క్రాస్ చేసి పంజాబ్ ప్రాంతం పైన ఈస్ట్ ఇండియా కంపెనీ దండయాత్ర చేయొద్దు అండ్ పంజాబ్ని పరిపాలిస్తున్నటువంటి రంజిత్ సింగ్ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీతో ఎలాంటి వివాదాలు పెట్టుకోవడదు ఇది కామన్ బార్డర్గా డిసైడ్ చేసుకున్నటువంటి ట్రీటీ ఏంటంటే ట్రీటీ ఆఫ్ అమృత్సర్ ఎయిటీన్ జీరో నైన్లో ఆ టైంలో గవర్నర్ జనరల్ ఎవరంటే మెట్కాఫే అనేటువంటి వ్యక్తి చార్లస్ టీ మెట్ కాఫే అనేటువంటి వ్యక్తి ఎవరి మధ్య జరిగింది ట్రీటీ రంజిత్ సింగ్ వర్సెస్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున ఈ యొక్క బ్యాటిల్ ఏమీ జరగలేదు ఈ యొక్క ట్రీటీ ఎవరి మధ్య సంతకం చేశారనేది ఇక్కడ నేను చెప్తున్నాను నా కమింగ్ టు మహారాణా రంజిత్ సింగ్ చనిపోయిన తర్వాత ఇదే ఆపర్చునిటీగా చూసుకున్నటువంటి ఈ యొక్క బ్రిటీషర్సు మొదటి యాంగ్లో సిక్ వార్ అనేది ఎయిటీన్ ఫార్టీ ఫైవ్లో స్టార్ట్ చేయడం జరిగింది మరి ఎండ్ చేసిన తర్వాత ఏం ట్రీటీ సంతకం చేసుకున్నారంటే ట్రీటీ ఆఫ్ లాహోర్ అనేటువంటిది సైన్ చేసుకోవడం జరిగింది ఎవరి టైం పీరియడ్లో హార్డించ్ అనేటువంటి వ్యక్తి హార్డించ్ అనేటువంటి వ్యక్తి గవర్నర్ జనరల్గా ఉన్నాడు ఎలాంటి ప్రత్యేకమైనటువంటి బ్యాటల్స్ లేవు అండ్ సెకండ్ యాంగ్లో సిక్ వార్ ఏదైతే జరిగిందో ఎప్పుడు అంటే ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఎయిటీన్ ఫార్టీ నైన్ టైం పీరియడ్లో జరిగింది అండ్ ప్రత్యేకమైనటువంటి ట్రీటీ ఏమీ లేదు అండ్ ఎవరి గవర్నర్ జనరల్ ఆ టైం పీరియడ్లో అంటే డల్హౌసీ అనేటువంటి వ్యక్తి గవర్నర్ జనరల్గా చెప్పుకోవచ్చు తర్వాత ప్రత్యేకమైనటువంటి యుద్ధాలు ఏం జరిగాయంటే బ్యాటిల్ ఆఫ్ చిలియన్ వాళ్ళ ఫైనల్గా సిక్ ప్రాంతం మొత్తాన్ని కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్యుపై చేసుకొని సిక్ ప్రాంతానికి వారసులు ఎవరైతే ఉంటారో వారిని ఈ యొక్క ఇంగ్లాండ్కి పెన్షన్ ఇచ్చి పంపించేయడం జరిగిందనమాట ఓకేనా సో మోస్ట్ ఇంపార్టెంట్ రెండే రెండు సిక్ వార్స్ జరిగాయి ఒకటి మొదటిది ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ టైం పీరియడ్లో ట్రీటీ ఆఫ్ లాహోర్ హార్డింజ్ అనేటువంటి వ్యక్తి గవర్నర్ జనరల్ ప్రత్యేకమైన యుద్ధాలు లేవు అనమాట సెకండ్ యాంగ్లో సిక్ వార్ వచ్చేసి ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ టైంపీరియడ్లో జరిగింది ప్రత్యేకమైనటువంటి ట్రీటీ ఏం లేదు అండ్ డల్హౌసీ గవర్నర్ జనరల్గా ఉన్నాడు బ్యాటిల్ ఆఫ్ చిల్లెనివాలా ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్ ఫైనల్గా సిక్ ప్రాంతం మొత్తాన్ని కూడా సబ్జిరిగేషన్ చేయడం జరిగింది అంటే ఆక్యుపై చేసుకోవడం జరిగింది సో సిక్ వారసులైనటువంటి వారిని పెన్షన్ ఇచ్చేసి ఇంగ్లాండ్కి పంపించడం జరిగింది నా అనదర్ ఇంపార్టెంట్ ట్రీటీస్ అనదర్ ఇంపార్టెంట్ ట్రీటీస్ ఏంటంటే ప్రత్యేకంగా ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం యాంగ్లో కర్ణాటిక్ వార్స్ యాంగ్లో మైసూర్ వార్స్ యాంగ్లో మరాఠా వార్స్ యాంగ్లో సిక్ వార్స్ మిగిలినటువంటి ప్రత్యేకమైనటువంటి యుద్ధాల్లో భాగంగా కొన్ని ట్రీటీస్ జరిగాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ సో ట్రీటీ ఆఫ్ అసురార్ అలీ ఈ ట్రీటీ ఆఫ్ అసురార్ అలీ అనేది సిక్స్టీన్ థర్టీ నైన్లో సిక్స్టీన్ థర్టీ నైన్లో మొఘల్స్కి మరియు అహోమ్ డైనాసిటీకి జరిగినటువంటి ట్రీటీ మొఘల్ ఎంపైర్కి అహోమ్ కింగ్డమ్కి జరిగినటువంటి ట్రీటీనే మనము ఈ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీటీ ట్రీటీ ఆఫ్ అసురార్ అలీ అంటాం చాలా ఇంపార్టెంట్ మొగల్స్ ఎన్ని సంవత్సరాలుగా అహోమ్ డైనాసిటీని కాంకర్ చేద్దాం అనుకున్నా కూడా కుదరలేదు మొత్తం కూడా ఫెయిల్యూర్ అయిపోయారనమాట తర్వాత ట్రీటీ ఆఫ్ పురందర్ విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే శివాజీ మహారాజ్కి అదేవిధంగా మొఘల్ ఆర్మీని కమాండ్ చేస్తున్నటువంటి కం మొఘల్ ఆర్మీ కమాండర్గా పనిచేస్తున్నటువంటి రాజ్పుత్ రూలర్ జైసింగ్ వన్కి జరిగినటువంటి ట్రీటీ సో మొఘల్ ఆర్మీ తరఫున వచ్చినటువంటి జైసింగ్ వన్ ఈ యొక్క ట్రీ పురందర్ ట్రీ ఈ యొక్క కోట మొత్తాన్ని కూడా ఆక్యుపై చేయడం జరిగింది దీంతో శివాజీ మహారాజ్ యుద్ధం అనేది తప్పదు తప్పదు అన్నటువంటి పరిస్థితుల్లో ట్రీటీ సంతకం చేయడం జరిగింది ఛత్రపతి శివాజీ మహారాజ్కి జయసింగ్కి జరిగినటువంటి ట్రీటీ శివాజీ వాస్ ఫోర్స్ టు సైన్ ద అగ్రిమెంట్ ఎందుకంటే పురందర్ ఫోర్టుని జయసింగ్ మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది ఎప్పుడు జరిగింది సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్లో జరిగినటువంటి ట్రీటీ ఇది అండ్ ట్రీటీ ఆఫ్ అలీనగర్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్లాక్ హోల్ ట్రాజడీ తర్వాత బ్యాటిల్ ఆఫ్ ప్లాసీకి ముందు సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిబ్రవరి మంత్లో రాబర్ట్ క్లైవ్ ఏం చేశారు అంటే ఒక సర్ప్రైజ్ అటాక్ అనేది సిరాజుద్దౌలా పైన చేశాడు ఎందుకంటే కలకత్తా ప్రాంతాన్ని మళ్ళీ రీ ఆక్యుపై చేసుకోవడం కోసం రీస్టోర్ చేసుకోవడం కోసం కలకత్తా ఎందుకంటే కలకత్తా అప్పటికే బ్లాక్ హోల్ ట్రాజడీలో భాగంగా సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్లో సిరాజుద్ల ఆక్యుపై చేసి పడేశాడు ఫోర్టిఫికేషన్ మొత్తం కూడా తీసేశాడు దీంతో సిరాజు పైన సర్ప్రైజ్ అటాక్ చేసి ఈ యొక్క కల్కత్తా ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా రీ ఆక్యుపై చేసుకున్నాడు రీస్టోర్ చేసుకోవడం జరిగింది దీంతో సిరాజు దౌలాకి మరియు రాబర్ట్ క్లైవ్కి జరిగినటువంటి ట్రీటీ ఏంటంటే సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్లో ట్రీటీ ఆఫ్ అలీనగర్ అంటాం ట్రీటీ ఆఫ్ అలీనగర్ అంటాం విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ట్రీటీ తర్వాత రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడు అంటే సిరాజుద్దౌలాకి ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా కనుక్కొని మెల్లిగా బ్యాటిల్ ఆఫ్ ప్లాసెస్ స్టార్ట్ చేసి సిరాజుద్దౌలాని ఓడించి చంపేయడం జరిగింది నౌ కమింగ్ టు ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ అనేది ఎందుకు జరిగింది అంటే బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేటువంటి యుద్ధం తర్వాత బక్సర్ యుద్ధం తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచింది అండ్ ముగ్గురు రాజులు ఓడిపోయారు కాబట్టి అవ రూలర్ అదేవిధంగా మీర్ కాసిం అండ్ మొఘల్ ఎంపరర్ అయినటువంటి షా ఆలం టూ వీరు ముగ్గురు కూడా హెక్టర్ మన్రో అనేటువంటి మిలిటరీ కమాండర్ చేతిలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నటువంటి హెక్టర్ మన్రో వీరి ముగ్గురిని ఓడించడం జరిగింది రాబర్ట్ క్లైవ్ వచ్చిన తర్వాత అంటే యుద్ధం అనేది ఎప్పుడు జరిగింది సెవెంటీన్ సిక్స్టీ ఫోర్లో జరిగింది కానీ ట్రీటీ మాత్రం సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్లో జరిగింది ఎందుకంటే రాబర్ట్ క్లైవ్ ఆనాటికి ఇండియాలో లేడు కాబట్టి ఆయన బ్రిటన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్లో ట్రీటీ ఆఫ్ అలహాబాద్ జరిగింది ఎవరి మధ్య జరిగింది అంటే రాబర్ట్ క్లైవ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు మొఘల్ ఎంపరర్ అయినటువంటి షా ఆలం టూ మరియు అవధ్ రూలర్ అయినటువంటి సుజావుద్ దౌలా ఇద్దరికి అంటే సుజావుద్ దౌలా ప్లస్ మొఘల్ చక్రవర్తి అయినటువంటి షా ఆలం టూ వర్సెస్ రాబర్ట్ క్లైవ్కి జరిగినటువంటి ట్రీటీ సో ఈ ట్రీటీ అనేది ఎందుకు జరిగిందో బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో భాగంగా ఓడిపోయారు కాబట్టి ఇండియన్ గిమ్స్ జరిగిందనమాట సో ఈ ట్రీటీలో భాగంగా దివానీ రైడ్స్ అనేటువంటివి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మొఘల్ చక్రవర్తి కల్పించడం జరిగింది ఏ ప్రాంతంలో అంటే బెంగాల్ బీహార్ ఒడిస్సా ప్రాంతంలో దివానీ రైట్స్ అనేటువంటివి కల్పించడం జరిగింది విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ ట్రీటీ అనేది భారతదేశంలో రాజకీయంగా బ్రిటిషర్స్ ఎదగడానికి ఒక ముఖ్యమైనటువంటి చర్యగా చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యమైనటువంటి ఒక ఘట్టంగా చెప్పుకోవచ్చు విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నవ్ కమింగ్ టు ట్రీటీ ఆఫ్ బెనారస్ విచ్ ఈస్ వెరీ వెరీ సింపుల్ సెవెంటీన్ సిక్స్టీ త్రీలో సెవెంటీన్ సిక్స్టీ త్రీలో అవధ్ని పరిపాలిస్తున్నటువంటి నవాబ్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క రాజ్యానికి సైన్యాన్ని సపోర్ట్గా ఇస్ ఇచ్చినందుకు అతను అమౌంట్ పే చేయాలన్నమాట సో ఈ యొక్క అవధ్ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రొటెక్ట్ చేస్తుంది అందుకు భాగంగా అమౌంట్ అనేది పే చేయాలి సో దాన్నే ఈ యొక్క ట్రీటీ ఆఫ్ బెనారస్ అంటాం బిట్వీన్ హేస్టింగ్స్ అండ్ నవాబ్ ఆఫ్ అవధ్ అలహాబాద్ హ్యాండ్ ఓవర్ టు నవాబ్ నవ్ కమింగ్ టు ట్రీటీ ఆఫ్ సగౌలీ వెరీ ఇంపార్టెంట్ ఎయిటీన్ సిక్స్టీన్లో జరిగింది ట్రీటీ ఆఫ్ సగౌలీ ఎందుకు అంటే ఇంగ్లీష్ వాళ్ళు నేపాల్ని ఓడించడం జరిగింది సో బ్రిటీషర్సు నేపాల్ని ఓడించిన తర్వాత ఇద్దరి మధ్య జరిగినటువంటి ట్రీటీనే ట్రీటీ ఆఫ్ సగౌలీ అంటాం చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి ఇంగ్లీష్ వారికి నేపాల్ వారికి జరిగినటువంటి ట్రీటీఏ యొక్క ట్రీటీ ఆఫ్ సగౌలీ అంటాం అండ్ దీంతో సిక్ ప్రాంతాన్ని ఐ మీన్ ఈ యొక్క సిక్కిం ప్రాంతాన్ని పూర్తిగా నేపాల్ వాళ్ళు వదిలేసుకోవడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్లీ అండ్ సైన్య సహకార ఒప్పందంలో కూడా సంతకం చేసి కాట్పండులో రెసిడెంట్ని కూడా యాక్సెప్ట్ చేశారు సో సైన్య సహకార ఒప్పందం ఎవరైతే రాజ్యాలు సంతకం చేస్తాయో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంతో పాటు సైన్యాన్ని లీడ్ చేయాలని చేయాల్సినటువంటి వ్యక్తిని ఒక రెసిడెంట్ అనేటువంటి వ్యక్తిని పంపించడం జరుగుతుంది నౌ కమింగ్ టు ట్రీటీ ఆఫ్ ఎండాబో వెరీ వెరీ ఇంపార్టెంట్ పలు సందర్భాల్లో కూడా ఎగ్జామ్స్లో అడిగినటువంటి అంశం నౌ ఎయిటీన్ ట్వంటీ సిక్స్లో ఈ యొక్క ట్రీటీ ఆఫ్ ఎండాబో అనేటువంటి జరిగింది యాజ్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ యాంగ్లో బర్మీస్ వార్ ఫస్ట్ యాంగ్లో బర్మీస్ వార్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ అయ్యి ఎయిటీన్ ట్వంటీ సిక్స్లో ఎండ్ అయింది ఎలా ఎండ్ అయింది ట్రీటీ ఆఫ్ ఎండాబో ద్వారా సో యాంగ్లో బర్మీస్ వార్లో భాగంగా ఇంగ్లీష్ వారికి బర్మాకి జరిగినటువంటి యుద్ధంలో ఆ టైంలో గవర్నర్ జనరల్ ఎవరంటే ఆ టైంలో గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ ఎమ్హరెస్ట్ అనేటువంటి వ్యక్తి లార్డ్ అమహెస్ట్ అనేటువంటి వ్యక్తి ఎయిటీన్ సిక్స్టీన్లో గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి లార్డ్ హేస్టింగ్స్ అనేటువంటి వ్యక్తి వెరీ ఇంపార్టెంట్ సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీటీస్ వార్స్ అండ్ ఇయర్స్ ఎవర్ గవర్నర్ జనరల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటిల్స్ సో ఈ నేను అక్షల్ నేను ఫస్ట్ డిస్కస్ చేసుకున్నటువంటి స్లైడ్లో ఏవైతే మెన్షన్ చేశానో అన్నిటికి సంబంధించినటువంటి ట్రీటీస్ డిస్కస్ చేయడం జరిగింది అండ్ అడిషనల్గా కూడా ట్రీటీ ఆఫ్ సగోలీ ట్రీటీ ఆఫ్ పురందర్ ట్రీటీ ఆఫ్ ఎండాబో అండ్ ట్రీటీ ఆఫ్ బెనారస్ ఇవి కూడా డిస్కస్ చేయడం జరిగింది ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్ టు యూ అండ్ ఇప్పుడు ప్రీవియస్లీ ఆస్క్డ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఇక్కడ మనం డిస్కస్ చేసే కంటే ముందే మనం ఫస్ట్లో ఒక క్వశ్చన్ని చూసాం ఇప్పుడు చూడండి ఫస్ట్ యాంగ్లో మరాఠా వార్ అనేది ఎప్పుడు జరిగింది ఇది రాంగ్గా ఇచ్చారు కదా ఫస్ట్ యాంగ్లో మరాఠా వార్ అనేది సెవెంటీన్ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయింది కానీ ఇక్కడ సెవెంటీన్ సిక్స్టీ సెవెన్ నుంచి ఇచ్చారు థర్డ్ యాంగ్లో మైసూర్ వార్ సెవెంటీన్ నైంటీ నుంచి స్టార్ట్ అయింది అండ్ ఫస్ట్ యాంగ్లో బర్మిస్ వార్ ఇప్పుడే చెప్పాను ఎయిటీన్ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ అయింది సెకండ్ సిక్ వార్ వచ్చేసి ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో స్టార్ట్ అయింది ఈ రెండు రాంగ్ అండ్ మనకి ఆన్సర్ ఏంటి కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇప్పుడు అగైన్ వీ గో బ్యాక్ టు అండర్ పీవై క్యూస్ ఎందుకంటే ఈ యొక్క సెషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏరియాస్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తున్నాయి నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ ఆర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నారు ఫ్రెంచ్ యొక్క సుప్రీమసీ కేమ్ టు అన్ ఎండ్ ఫ్రెంచ్ ఫ్రెంచ్ యొక్క సుప్రీమసీ అనేది ఏ యుద్ధం ద్వారా ఎండ్ అయిపోయింది ఫ్రెంచ్ యొక్క సుప్రీమసీ అనేది ఏ యుద్ధం ద్వారా ఎండ్ అయిపోయింది అంటే ఇక్కడ మీరు చూడవచ్చు బ్యాటిల్ ఆఫ్ వందవాసి బ్యాటిల్ ఆఫ్ ప్లాసి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ బ్యాటిల్ ఆఫ్ పానిపాట్ సో బ్యాటిల్ ఆఫ్ పానీపట్స్ అనేటువంటివి సిక్స్టీన్ హండ్రెడ్కి బిఫోర్ జరిగాయి మూడు కూడా సో ఇది ఎలిమినేట్ చేయండి ఎందుకంటే అప్పటికి ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాకి రాలేదు అండ్ బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది మన ఇండియన్ కింగ్స్కి ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ కూడా ఇండియన్ కింగ్స్కి ఈస్ట్ ఇండియా కంపెనీకి జరిగాయి సో బ్యాటిల్ ఆఫ్ వందివాసి సెవెంటీన్ సిక్స్టీలో జరిగినటువంటిది ఫ్రెంచ్ వర్సెస్ ఈస్ట్ ఇండియా కంపెనీకి జరిగినటువంటిలో ఫ్రెంచ్ వారు కేవలం కొన్ని ప్రాంతాల వారికి మాత్రమే సుప్రీమసీ తగ్గి చాలా ప్రాంతాలు సుప్రీమసీ కోల్పోయి కేవలం ట్రేడ్ పర్పస్ కోసం మాత్రమే ఇండియాలో ఉన్నారు బ్యాటిల్ ఆఫ్ వందివాసి థర్డ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్లో భాగంగా థర్డ్ యాంగ్లో కర్ణాటిక్ వార్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ మనకి నౌ థర్డ్ క్వశ్చన్ చూద్దాం క్రోనాలజికల్ ఆర్డర్ ఎనెక్సేషన్ బై ద బ్రిటిషర్స్ సో రైట్ ద కరెక్ట్ క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎనెక్సేషన్ బై బ్రిటిషర్స్ అంటే బ్రిటీషర్స్ అణిచివేసినటువంటి లేదా ఆక్రమించినటువంటి ఈ మూడు ప్రాంతాల్లో ఏది ముందుగా ఆక్రమించారు ఏది తర్వాత ఆక్రమించారు సో ఇక్కడ చూస్తే అవత్ అనేది ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో డాక్టర్ ఆఫ్ ల్యాబ్స్లో భాగంగా చివరిగా ఆక్యుపై చేసినటువంటి ప్రాంతం పంజాబ్ని లెట్సే ఎయిటీన్ ఫిఫ్ ఫార్టీ ఎయిట్ అని చెప్పొచ్చు ఎందుకంటే సెకండ్ హ్యాంగ్లో సిక్ వార్లో భాగంగా బర్మా అనేది అప్పర్ బర్మా అనేటువంటిది లెట్స్ ఎయిటీన్ ట్వంటీ అప్పర్ బర్మా అనేటువంటిది ఎయిటీన్ ట్వంటీ సిక్స్ లెట్సే ఇప్పుడు ఏది ముందు అంటే నో జస్ట్ గివ్ మే సెకండ్ ఇక్కడ బర్మా అప్పర్ బర్మా అనేటువంటి ప్రాంతాన్ని అప్పర్ బర్మా అనేటువంటి ప్రా ప్రాంతాన్ని ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో ఆక్యుపై చేశారండి కంప్లీట్గా ఎనెక్ట్ చేసింది ఎప్పుడు అంటే బర్మ వారి గురించి అడగట్లేదు ఎనెక్ట్ చేసింది ఎప్పుడు బ్రిటిషర్స్ ఎనెక్ట్ చేసింది ఎప్పుడు అప్పర్ బర్మా అని అంటే ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో ఎనెక్ట్ చేయడం జరిగింది నౌ కమింగ్ టు క్రోనాలజికల్ ఆర్డర్ ముందుగా ఏది ఎనెక్ట్ చేశారు పంజాబ్ని అనెక్స్ చేశారు తర్వాత ఏది ఎనక్ట్ చేశారు అవధ్ని ఎనెక్ట్ చేశారు ఆ తర్వాత బర్మా టూ వన్ త్రీ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అప్పర్ బర్మాని ఎనెక్ట్ చేసింది ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో ఫస్ట్ ఆంగ్లో బర్మా ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ ట్వంటీ సిక్స్ టైం పీరియడ్లో జరిగిందనమాట నా ఇది ఇది ఒక మరొక క్వశ్చన్ అనమాట విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ నైన్టీన్ నైంటీ ఫైవ్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగినటువంటి ప్రశ్న బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది ఎవరి మధ్య జరిగింది మీర్ జాఫర్ వర్సెస్ క్లైవ్ అంటున్నారు హెక్టర్ మన్రో హెక్టర్ మన్రోకి ఎందుకంటే మీర్ జాఫర్ అనేటువంటి వ్యక్తి సెవెంటీ ఐ మీన్ రాబర్ట్ క్లైవ్ అనేటువంటి వ్యక్తి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ టైంలో లేడ్ ఇండియాలో సో రాబర్ట్ క్లైవ్ ఈస్ అ రాంగ్ ఆప్షన్ అడుగుతుంది ఏంటి కరెక్ట్గా ఉన్నది కనుక్కోమంటున్నారు బ్యాటిల్ ఆఫ్ వందివాసి ఫ్రెంచ్ వర్సెస్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సెవెంటీన్ సిక్స్టీలో జరిగింది చూడండి రిపీటెడ్గా వచ్చింది కదా బ్యాటిల్ ఆఫ్ వందివాసి అనేది బ్యాటిల్ ఆఫ్ చిలియన్ వాలా డల్హౌస్ వర్సెస్ మరాఠాసా కాదు సిక్ పీపుల్ మనకి సెకండ్ యాంగ్లో సిక్ వార్లో భాగంగా సెకండ్ యాంగ్లో సిక్ వార్లో భాగంగా జరిగినటువంటి సపరేట్ బ్యాటిల్ అనమాట ఇది ఓకేనా నాకు బ్యాటిల్ ఆఫ్ ఖాద్రా బ్యాటిల్ ఆఫ్ ఖార్దా వచ్చేసి నైజామ్స్ వర్సెస్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చారు ఇది కాదండి మరాఠాస్కి నైజామ్స్ వర్సెస్ మరాఠాస్కి ఈ యొక్క బ్యాటిల్ ఆఫ్ కార్దా అనేటువంటి జరిగింది కరెక్ట్గా ఏం మ్యాచ్ చేశారు ఇక్కడ ఓన్లీ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ మిగతా మూడు కూడా రాంగ్గా మ్యాచ్ చేశారు ఓకేనా ఫాలోయింగ్ పేర్సెస్ కరెక్ట్లీ మ్యాచ్ మాత్రమే అడుగుతున్నారు ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ప్లీజ్ డూ షేర్ మై డియర్ ఫ్రెండ్స్ తర్వాత ఎవరైతే ఇన్ఫు ఈ యొక్క ఆప్షనల్ ప్రిపేర్ అవుతున్నారు యూపీఎస్సిలో ఏ ఆప్షనల్ తీసుకున్నా సరే పిఎస్ఆర్ కావచ్చు పబ్బ్యాడ్ కావచ్చు సోషియాలజీ ఆంథ్రోపాలజీ తెలుగు లిటరేచర్ ఇఫ్ యూ టేక్ ఎనీ ఆప్షనల్ రికార్డెడ్ వీడియోస్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అదేవిధంగా లైవ్ ప్లస్ రికార్డెడ్ అయితే థర్టీ థౌజండ్ రూపీస్ అండ్ ఈఎంఐ ఆప్షన్ అనేటువంటిది కూడా ఉంది ఇక్కడ మీకు సో ఆప్షనల్ ఎవరైనా లైవ్ ఆన్లైన్లో తీసుకోవాలనుకున్నట్టయితే అండ్ ఆఫ్లైన్లో ఈ యొక్క న్యూ యూపీఎస్సీ బ్యాచ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఆఫ్లైన్ వచ్చేసి విశాఖపట్నంలో ఉంటుంది అండ్ ఇయర్లీ మొత్తం ఫీజు వచ్చేసి అంటే ఎంటైర్ కోర్స్ ఫీజు ఇయర్లీ కాదు ఎంటైర్ యూపీఎస్సి కోర్స్ ఫీజు వచ్చేసి మనకి సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ పే చేసుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పించడం జరుగుతుంది ఈ యొక్క ఆఫర్ వచ్చేసి ఫిఫ్టీన్త్ మార్చ్ వరకు ఉంటుంది ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ విత్ రెస్పెక్ట్ టు కోర్సెస్ మీకు ఈ నెంబర్కి కాల్ చేసి అడగవచ్చు యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏపీపిఎస్సి గ్రూప్ వన్ కానీ ఫర్దర్గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ కానీ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సిలబస్ కూడా యూపీఎస్సి ఇన్ఫినిటీలో మీకు కవర్ చేయడం జరుగుతుందనమాట నా యూపీఎస్సి ఆన్లైన్లో తీసుకోవాలనుకున్న వాళ్ళకి న్యూ బ్యాచెస్ అనేటివి స్టార్ట్ అవుతున్నాయి సేమ్ కోర్స్ ఫీజు వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది ఈవెన్ ఆఫ్లైన్లో తీసుకున్న లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది యూ కెన్ సి హియర్ ఇక్కడ మీరు చూస్తే లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రతి ఒక్క కోర్స్కి లైఫ్ టైం వ్యాలిటీ ఉంది ప్రత్యేకంగా మెన్షన్ చేయక్కర్లేదు ప్రతి ఒక్క కోర్స్కి లైఫ్ టైం వాలిటీ అనేటువంటిది ఉంది ఈవెన్ ఆన్లైన్లో తీసుకున్న ఆఫ్లైన్లో తీసుకున్న కోర్స్ ఫీజు వచ్చేసి సిక్స్టీ థౌజండ్ మంత్లీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేసుకోవచ్చు ఈఎంఐ ఆప్షన్ ఇది ఆన్లైన్లో తీసుకోవాలనుకున్న వాళ్ళకి అండ్ మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ వ్యాలిడిటీ ఉంది అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ టు కాల్ దిస్ నెంబర్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్